అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె జరుగుతుంది. ఏలూరు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ఈ సమ్మెకు సంఘీభావంగా ఐఎఫ్టియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనగా వెళ్లి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. శిబిరాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు మాట్లాడుతూ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు అనుబంధ సంఘాల అంగన్వాడీ కార్మికులు సమ్మె బాట పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికే, వైసీపీ ప్రభుత్వానికే అల్టిమేట్ జారీ చేశారు. అయ్యా జగన్ రెడ్డి గారు, మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే ఎంతకైనా తగ్గించి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె బాట పడతాం, పోరాట బాట పడతాం అని పిలుపునిచ్చారు అంగన్వాడీ కార్మికులు. ఆ పిలుపులో భాగంగా ఈ 3వ రోజున ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 2 సార్లు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చర్చలు జరిపారు. అయ్యా వారిని అడుగుతున్నాం, చర్చల్లో 3 సంఘాల నాయకత్వాన్ని పిలిపించి జబర్దస్తి ఏంటయా అని ప్రశ్నిస్తున్నాం, ఏ రాజ్యాంగంలో ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాం, 3 సంఘాల ప్రతినిధుల్ని చర్చల్లోకి పిలిచి సమ్మెను విరమించకపోతే మీపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అనటం ఏంటయ్యా అని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ శాసనంలో ఉంది బెదిరించి ఆదరించి సమ్మెను విరమించాలని? కనుక ఇప్పటికైనా 3 సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మెని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు చూస్తున్నారు. కన్న తల్లి ఒకటైతే పెంచిన తల్లి ఒకటి అనేటటువంటి అంగన్వాడీ యొక్క పిల్లలు పెంచేటటువంటి అంగన్వాడీ కార్మికుల యొక్క సమస్యల్ని బేషరతుగా పరిష్కరించాలి. ఆ నేపథ్యంలో ఆ యొక్క జరుగుతున్నటువంటి సమ్మెకి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీగా పూర్తి సంఘీభావం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.